ఎవరు? దత్తు. తెలుసు, వాడు ముఖ్యం పెద్ద కొట్టదు కదా. ఎస్పెషల్లీ హిస్ స్కూల్ ఫ్రెండ్ దత్తు అను నేను అడిగానని చెప్పు, మర్చిపోవద్దు. స్కూల్లో వాడు ఎంత అలర్ట్ చేసేవాడో నాకు చాలా బాగా తెలుసు. ఎర్లీ మార్నింగ్ 9 స్కూల్ అయితే 8:30 వచ్చేసేవాడు. మా బ్యాచ్ లో ఉన్న అందరిలో బైక్ ఉన్నది వాడు ఒక్కడికే, అది కూడా పల్సర్ బ్లాక్ బైక్. ఒక్కడే పాపం బాస్కెట్ బాల్ తెచ్చుకుని కోర్టులో ఆడుకున్నాడు గ్రౌండ్ లో. తర్వాత వాడికి క్రికెట్ మీద ఉన్న పిచ్చి వాడిని క్రికెట్ స్టార్ట్ చేయలేకపోయింది, కానీ క్రికెట్ ఆడించింది. ఇంకా వాళ్ళ క్రికెట్ బ్యాచ్మేట్స్ వహీద్, ప్రసాద్, అష్రాన్, ఇంకా మా జిమ్మేట్స్ ప్రేమ్, సుమంత్, శశి, శరత్, వీళ్ళందరూ అడిగాడని చెప్పు. థ్యాంక్ యూ సో మచ్ దత్తు, థ్యాంక్ యూ. సీరియల్ చాలా థ్యాంక్స్. వాడు చాలా గుర్తు పెట్టుకున్నాడు అసలు. అవును, అప్పుడు నేను బాస్కెట్బాల్ నేషనల్స్ ఆడాను, ఇంటర్నేషనల్ లెవెల్కి వెళ్ళిపోదామని ట్రైనింగ్ తీసుకున్నాను. దాని తర్వాత తెలిసింది మనకు అంత సీన్ లేదని చెప్పి. బట్ వెస్ట్ గోదావరి నుంచి ఇద్దరు వెళ్తే ఇద్దరులో నేను ఒకడు అనమాట. నేషనల్స్కి బాస్కెట్బాల్ వెళ్ళాను. హాయ్ 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 శ్రీహరి. హాయ్ హరి. గోదావరి అండి. చెప్పండి. అనశ్రీరామ్ గారు. అనశ్రీరామ్ గారు పక్కూరే అండి. దొడ్డిపట్ల అయింది, మా పక్కన కుంపరు పాలకొలండి. మీ చెప్పండి ఏం పరిస్థితుడు? అంటే నేను ఏముందండి, ఫస్ట్ అండి, ఫస్ట్ మన డైరెక్ట్ గా అడిగాం అనుకుంటున్నాను. మరి అడిగేసా? మరి అంటే ఏంటంటే, మరి ఇది ఫస్ట్ మూవీ అంటే, ఈ మూవీ ఫస్ట్ హోమ్ టౌన్ కాన్సెప్ట్ అని తీసుకున్నారు ఆయన. అంటే ఫస్ట్ మూవీకి హోమ్ టౌన్ మీద తీయాలని ఆ ఇన్స్పిరేషన్ ఎలా వచ్చింది? నీకు ఎట్ట వచ్చిందని అడుగుతున్నాడు. అంటే నా దగ్గర 2-3 ఐడియాస్ ఉన్నాయి, బట్ ఫస్ట్ ఈ ఐడియా నాకు కొంచెం మోర్ ఎక్సైటింగ్ అనిపించింది. ఇందులో ఏంటంటే హోమ్ టౌన్ అనేది వన్ ఆఫ్ ద పార్ట్, బట్ నాకు తెలియకుండా నేను ఏ సినిమా రాసినా సరే నా సబ్ కాన్షియస్ మైండ్ నుంచి అదైతే పోదనిపిస్తుంది.